హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూప క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే క్యాబేజీ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. అవి బాగా వెగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా పీసెస్ మొత్తము బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మగ్గిపోతాయి. ఇక్కడ చూడండి, టమాటాలు పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ 1/2 కేజీ క్యాబేజీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసి బాగా కడుక్కున్న తర్వాత ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా మిశ్రమం మొత్తము క్యాబేజీ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 3-4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3-4 మినిట్స్ తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని 250 ml వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి క్యాబేజీ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అదేవిధంగా కొత్తిమీరను కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 1 మినిట్ పాటు ఉంచేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ధనియాల పౌడరు అదేవిధంగా కొత్తిమీర ఫ్లేవర్ మొత్తము క్యాబేజీ కర్రీకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత తెరిచి చూడండి, ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టివ్వటానికి చాలా బాగుంటుంది. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.